So hi friends, welcome to my channel. So today's video is the thumbnail just to understand. So that is the generation valaki mobile lake both as a lunda leru. Can my generation loss a mobile sound day gadu as a smartphones and day gadu chinachina dubba phones and day. Can a dubba phone on the generation locuda me yella enjoy jesamane di adi a 90s kids ki matrame delsu. So me one 90s kid loan up to me meme games at the adamu yella enjoy jesamalam and a kuni games at the mikjupia botanam. So ikkada have aithe konni games aadukundamanaithe memu plan chestunnam. So manam velli konni games aithe chuddam randi. So ikkada kanipistundi kada idi bike tire. So ippudunna generation vallu endante nemo mobile lo bike games aadadam gaani car game aadalam gaani ilanti chestunnaru kada kaani maa kaalamlo avi emi undedi kaadu memu veetitone aadukune vallam ee bike tire tone chaala enjoy chestavallam appatlo దీంతో మేము రేసులు కూడా పెట్టుకునేటోళ్ళం ఇప్పుడు బైక్ రేసులు అందరూ ఫోన్లోనే ఆడుతున్నారు కానీ మాకు అప్పట్లో బైక్ రేస్ అనేది ఫోన్లో ఉండేది కాదు దీంతోనే మేము రేసులు చేసుకునేటోళ్ళం ఇలా ఆడుకునేటోళ్ళం అన్నట్టు సో మాకు బైక్ మంచి బైక్ రేస్ లాంటిది అది కూడా ఏం లేదు కాకపోతే దాంట్లో బైక్ ఉంటుంది ఇక్కడ బైక్ ఉండదు అంతే తేడా కానీ చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది ఇప్పుడు చిన్నపిల్లలు కూడా ఆడతారు చూడండి వాళ్ళతో ఆడిపిస్తాను ఒకసారి సో దీనే మనం గిలిదండ అంటాం ఈ గేమ్ ఎలా ఆడతారంటే ఒక ఒక టీమ్ మెంబర్స్ ఉంటారు సపోజ్ ఒక 10 మెంబర్స్ ఉన్నారనుకో ఇటువైపు నుంచి దీన్ని ఇలా కింద నుంచి పైకి ఎగరేయాలి పైకి గాల్లో ఎగరేస్తే వాళ్ళ అటువైపు ఆపోజిట్ వాళ్ళు దీన్ని క్యాచ్ పట్టుకుంటే అవుట్ అయినట్టు ఒకవేళ అతను క్యాచ్ పట్టుకోకపోతే మనం ఈ దండతోటి దీన్ని ఇట్లా ఈ ఎడ్జ్ను కొడితే ఇది పైకి ఎగురుతుంది ఇది పైకి ఎగిరినప్పుడు మనం ఎంత కావాలంటే అంత కొట్టుకొని అది కొట్టిన తర్వాత కనుక వాళ్ళు క్యాచ్ పెడితే అప్పుడు అవుట్ అవుతుంది ఈ గేమ్ ఎలా ఆడతాం అనేది కూడా నేను ఇప్పుడు చూపిస్తాను ఇంతవరకు ఆడిన గేమ్స్ అన్ని ఒక ఎత్తు అయితే ఇప్పుడు మేము ఆడబోయే ఆట అయితే ఇంకో ఎత్తు ఇది అసలు చాలా మందికి తెలుసు చాలా అంటే చాలా బాగుంటుంది ఈ గేమ్ ఈ గేమ్ ని మేము చిన్నగా ఉన్నప్పుడైతే బాగా ఆడేటోళ్ళం నాకైతే ఫేవరెట్ గేమ్ అని చెప్పొచ్చు ఇలా కింద ఒక క్యాండిల్ పెట్టేసి చుట్టుపక్కల పక్కన రెండు బ్రిక్స్ పెట్టేస్తాం ఈ పక్కన రెండు బ్రిక్స్ పెట్టి దానిపైన ఒక మూత పెట్టుకుంటాం ఆ మూతలో ఈ వ్యాక్స్ ఉంటుంది కదా ఈ వ్యాక్స్ మొత్తాన్ని కరిగేయాలన్నమాట కొంచెం కరిగినాక ఆ వాటర్ పోస్తే చూడండి మ్యాజిక్ ఎలా ఉంటుందో సో ఇది మొత్తం కరిగే అంతవరకు వెయిట్ చేద్దాం వెయిట్ చేసి మీరే చూడండి దాని రిజల్ట్ ఎలా ఉంటుందో ఫస్ట్ టైం ట్రై చేసాం కానీ ఫెయిల్ అయింది సో ఇక మళ్ళీ ఒకసారి ట్రై చేద్దామని మళ్ళీ అయితే పెడుతున్నాము ఇక వ్యాక్స్ అయితే కరిగేదాకా వెయిట్ చేద్దాం ఇప్పుడైనా వస్తుందో లేదో చూద్దాం మరి ఈ కోలీలతో అయితే ఒకప్పుడు బాగా ఆడుకునేటోళ్ళం బెట్టింగ్ వేసి మరి మేమైతే ఈ గేమ్ ఆడేటోళ్ళం ఈ గేమ్ ఇప్పుడు మనం ఆడుకుందాం రండి ఒక సీసమూతని ఇలా అయితే తాడికి కట్టుకొని ఎలా ఆడుకునే వాళ్ళం చూడండి ఇలా దీన్ని మొత్తం బాగా తిప్పిన తర్వాతకి ఇలా లాగుతే ఎలా తిరుగుతుందో చూడండి సో ఇలా అయితే మేము అప్పట్లో ఆడుకునే వాళ్ళం దీన్ని ఇలా ఆకు మీద పెట్టి దాన్ని కట్ చేయడానికి కూడా ట్రై చేశాం లాస్ట్లో ఇదే తెగిపోయింది ఈ గేమ్ వచ్చేసి వంగుడు దునుకుడు ఈ గేమ్ అప్పట్లో చాలా బాగా ఆడేటోళ్ళు ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి ఇలాంటి గేమ్సే తెలియదు అసలు ఇలాంటి గేమ్స్ ఎవరు ఆడడం లేదు కూడా అందరూ ఏంటంటే స్మార్ట్ ఫోన్స్ కి బాగా అలవాటు పడిపోయారు దానిలో పబ్జి కానీ ఫ్రీ ఫైర్ కానీ ఇలాంటివి బాగా ఆడుతున్నారు ఇవి ఆడడం వల్ల ఏంటంటే మేము 90s లో ఆడుకునే గేమ్స్ వీళ్ళకి తెలియడం లేదు
సో ఇప్పుడు మేము ఆడుతున్నది ఏడు పెంకులాట. ఏడు పెంకులు అయితే అలా పెడతారు, ఈ బాల్ తోటి అవన్నీ కింద పడేయాలి. సో అలా కింద పడేసిన తర్వాతకి ఆ బాల్ని ఎవరైతే పట్టుకొని మన మీదకి కొడతారో మనం అవుట్ అయినట్టు. ఒకవేళ వాళ్ళు కొట్టలేకపోతే ఈ గ్యాప్లో మనం ఏడు పెంకుల్ని పైన పెట్టేయాలి. అలా పెట్టిన వాళ్ళు విన్ అవుతారు. అదే బాల్ తోటి మేము పిచ్చిబంతి కూడా ఆడుకునే వాళ్ళం. పిచ్చిబంతి అంటే ఆ బాల్తోని ఒకరినొకరు కొట్టుకోవడమే. ఇలా ఎన్నో గేమ్స్ అయితే మేము ఆడుకునే వాళ్ళం. ఇలా పెన్ రిఫిల్లో ఇంకు తీసి ఆ ఇంకుని ఇలా వాటర్ మీద పెడితే మంచి మంచిగా డిజైన్స్ వచ్చేవి. ఇలా ఎన్నో గేమ్స్ అయితే మేము సండేస్ కానీ హాలిడేస్ వచ్చినప్పుడు ఆడుకునే వాళ్ళం. అంతేకాకుండా బావిలో స్విమ్మింగ్ చేసేవాళ్ళం. ఇంకా తొక్కుడు బిల్లలు ఆడుకునేవాళ్ళం. తొక్కుడు బిల్ల అంటే ఇలా మొత్తం స్క్వేర్స్ గీసుకొని దాంట్లో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అందరు ఆడుకునేవాళ్ళు. కచ్చికాయలు అని ఉంటుంది, ఐదు రాళ్ళు ఉంటాయి, ఐదు రాళ్ళతో ఆడుకునేవాళ్ళు. మాకు మంచి మంచి ఇండోర్ గేమ్స్ కూడా ఉండేవి. ఇండోర్ గేమ్స్ అంటే అష్టా చెమ్మ, ఇంకా రాముడు సీత. రాముడు సీత అయితే చాలామందికి తెలుసు, ఇప్పుడు కూడా ఆడుతున్నారు దాన్ని. రాముడు వస్తేనేమో 1000 పాయింట్స్ అని, సీత వస్తే 0 పాయింట్స్ అని. రాముడు వచ్చిన వాళ్ళు ఏం చేయాలంటే సీతని ఫైండ్అవుట్ చేయాలి. సీతని ఫైండ్అవుట్ చేస్తే వాళ్ళు గెలిచినట్టు. కానీ సీత వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మాత్రం మస్త్ యాక్టింగ్ చేస్తారు. నేను సీత కాదు అన్నట్టుగా, నాకు ఈ గేమ్తో సంబంధం లేనట్టే ఉంటారు. అసలు అంత బాగా యాక్టింగ్ చేస్తారు సీత వచ్చిన వాళ్ళు అయితే. ఈ గేమ్ మాత్రం చాలా అంటే చాలా బాగుండేది అసలు. ఇంకా హైడ్ అండ్ సీక్ ఆడుకునేటోళ్ళం. హైడ్ అండ్ సీక్ అంటే తెలుసు కదా, ఇక దాగుడు మూతలు అన్నట్టు. అందరు పోయి దాక్కుంటే ఒకతను మాత్రం అందరినీ ఫైండ్అవుట్ చేయాలి. ఇంకా అవుట్ ఈస్ అవుట్ అని, అవుట్ ఈస్ అవుట్ అంటేనేమో ఒక దొంగ ఉంటాడు, ఆ దొంగ వెళ్ళి ప్రతి ఒక్కరిని ఇట్లా ముట్టుకోవాలి. ఎవరినైతే ముట్టుకుంటే వాళ్ళు అవుట్ అయినట్టు. ఇంకా ప్లేయింగ్ కార్డ్స్ ఆడుకునే వాళ్ళం. ప్లేయింగ్ కార్డ్స్ అంటే క్రికెట్ కార్డ్స్, డబ్ల్యూడబ్ల్యూ కార్డ్స్, ఇలా చాలా కార్డ్స్ ఉండేటివి. ఆ కార్డ్స్లో ఏంటంటే హైయెస్ట్ నెంబర్ ఎవరిదైతే వస్తుందో వాళ్ళైతే విన్ అయినట్టు. ఇంకా మేము కొబ్బరాకులతో కూడా ఆడుకునే వాళ్ళం. కొబ్బరాకులను ఏం చేసేటోళ్ళం అంటే ఎడ్జ్ని కట్ చేసి దాన్ని మేము రాకెట్ లాగా ఎగిరేసే వాళ్ళం. ఇంకా మేము బొంగరంతో కూడా ఆడుకునే వాళ్ళం. బొంగరాన్ని చేతి మీద తిప్పడం కానీ నేల మీద తిప్పడం కానీ ఇలా చేసుకునే వాళ్ళం. అప్పట్లో ఊర్లోకి పాల ఐస్ క్రీమ్ అని, సేమియా ఐస్ క్రీమ్ అని, ఇంకా పెప్సీ అని ఇలా అమ్మడానికి వచ్చేవాళ్ళు. అవైతే చాలా టేస్టీగా ఉండేవి అప్పట్లో, వాటిని అయితే బాగా తినేవాళ్ళం. ఇంకా మేము కళ్ళగంతలు కూడా ఆడుకునే వాళ్ళం. ఈ గేమ్ ఏంటంటే ఒకరి కళ్ళకి గంతులు కట్టేసే వాళ్ళం. వాళ్ళు ఏంటంటేనేమో మిగతా వాళ్ళని ఫైండ్అవుట్ చేయాలి. ఈ గేమ్ చాలా సరదాగా ఉండేది అసలు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా గేమ్స్ ఉండేటివి. ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు పబ్జీకి కానీ ఫ్రీఫైర్కి అలవాటు పడ్డారు కానీ మీరు కనుక ఒక్కసారి 90s గేమ్స్ ఆడితే అస్సలు వదిలిపెట్టరు, అంత బాగుంటుంది. మీలో ఎంతమంది 90s కిడ్స్ ఉన్నారో కింద కామెంట్లు అయితే చెప్పండి. ఈ వీడియోని మీ 90s ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీ మెమోరీస్ అన్నీ వాళ్ళతో షేర్ చేసుకోండి. అండ్ అంతేకాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఇంతటితో సమాప్తం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.